హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఈరోజు నల్లగొండ లొకేషన్కి మెయిన్ రోడ్ కనెక్టెడ్గా ఉన్న ఒక జీహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మనకి ఆల్రెడీ ఓసీ రిసీవ్ అయిందండి, ఫైనల్ అప్రూవల్ వచ్చింది. అండ్ మనకు నల్లగొండ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు అపార్ట్మెంట్ లొకేషన్కి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ సింగిల్ రోడ్ అండి, మీరు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మన అపార్ట్మెంట్కి 5 మినిట్స్లో రీచ్ అయిపోతారు. అండ్ ఎగ్జాక్ట్గా మనకు స్టాండర్లోన్ అపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం పేషెన్స్గా వీడియో చూడండి. మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలోనే షేర్ చేస్తున్నాను. మనకి 1570 స్క్వేర్ ఫీట్ తోటి జీహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ తోటి ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు G+5 కన్స్ట్రక్షన్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు అపార్ట్మెంట్లోనే మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్కున్నాయి. అండ్ మనకు అపార్ట్మెంట్ పేరు అనేది సోరా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు అపార్ట్మెంట్ నేమ్ అనేది నైబర్లీ నెస్ట్. అండ్ మనకు హుడా లేఅవుట్, మన నల్లగండ్ల లొకేషన్లో ఉన్న హుడా లేఅవుట్లో మనకి అపార్ట్మెంట్ అనేది జీహెచ్ఎంసీ రేరా అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. మీ 360 డిగ్రీ వ్యూలో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ మనకు బిల్డింగ్ సంబంధించిన ప్రొఫైలు, ఇంటర్నల్గా వాడిన మెటీరియల్, ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ మనకి హుడా లేఅవుట్లో మనకు సిపిఆర్ బెల్లా విస్తా విల్లా గేటెడ్ కమ్యూనిటీకి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే ఉంటుందండి మనకి స్టాండర్లోన్ అపార్ట్మెంట్ అనేది. మనకు మెయిన్ రోడ్ నుంచి సిపిఆర్ బెల్లా విస్తా ఏదైతే విల్లా రోడ్ ఉందో అదే రోడ్డు ఈ అపార్ట్మెంట్ కూడా కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ మీరు ఇప్పుడు స్లోగా మీకు సరౌండింగ్ వ్యూ అనేది చూపిస్తున్నాను. రెడీ టు ఆక్యుపై కండిషన్ అండి, ఓసీ రిసీవ్ అయింది. మనకు టోటల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ 1570 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా, 3 BHK ఫ్లాట్స్. అండ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయండి. టోటల్ అపార్ట్మెంట్లో మనకు 10 ఫ్లాట్లు ఉంటాయి. మనకి ఈచ్ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ అనేది మనకి 54 గజాలు ఇచ్చారండి. టోటల్ ఈ అపార్ట్మెంట్ అనేది మనకు 534 గజాలు కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ సేల్కి అవైలబుల్ ఉన్న ఫ్లాట్ సంబంధించిన 3 BHK అపార్ట్మెంట్ చూపించాను. వీళ్ళ ప్రీవియస్ కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ బిల్డింగ్ అనేది ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. వీళ్ళు దీనికంటే ముందు ఈ ప్రాజెక్ట్ చేశారండి, ఇది కంప్లీట్లీ సోల్డ్ అవుట్. చూడండి, మనకు సోరావాల్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే. ఆల్మోస్ట్ మీరు 40 నుంచి 45 ప్రాజెక్ట్స్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్ నల్లగండ్ల, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేశారండి. లాస్ట్ 15 నుంచి 20 ఇయర్స్ నుంచి మార్కెట్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారండి. మనకు వీళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది వీళ్ళ ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్నారో వాళ్ళందరూ చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు ఈ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి. అండ్ ల్యాండ్ మార్క్ వైజ్గా చూస్తే మీకు మెయిన్ రోడ్ నుంచి కనెక్టివిటీ అనేది బిహైండ్ రామ్కే అపర్ణ నల్లగండ్ల ఆపోజిట్ రోడ్ అవుతుందండి. మనకు టోటల్ 5 ఫ్లోర్స్, మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది చూపిస్తున్నాను వీడియోలో, ఫ్రంట్ ఎలివేషను అండ్ కనెక్టివిటీ రోడ్డు. ఇది డెడ్ ఎండ్ రోడ్ అండి, అపార్ట్మెంట్ బ్యాక్ మన విల్లా కమ్యూనిటీకి సంబంధించిన బ్యాక్ సైడ్ ఎండ్ అవుతుంది. మీకు రోడ్డు కూడా మనకు అడిషనల్ పార్కింగ్ స్పేస్ అనేది అడ్వాంటేజ్. టోటల్ క్లియర్ టైటిల్ లొకేషన్ అండి, ఎందుకంటే హుడా లేఅవుట్లో మనకు జీహెచ్ఎంసీ అప్రూవల్, రేరా అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి లీగాలిటీ విషయంలో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. అండ్ కింద మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియా, లిఫ్ట్ ప్రొవిజన్, స్టేర్స్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకి ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఆల్మోస్ట్. ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్, కామన్ కారిడార్ స్పేసు, లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 1570 స్క్వేర్ ఫీట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ నియర్ బై అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే మీకు గచ్చిబౌలి 10 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది, విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే మీకు 7 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది, బిహెచ్ఈఎల్ సర్కిల్ అయితే మనకు 6 కిలోమీటర్ అండి డిస్టెన్స్. మన కొల్లూరు ఎగ్జిట్ ఓఆర్ఆర్ అనేది మనకి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ అవుతుంది. మనకు రెడ్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ కవర్ చేశాను. మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఏదైనా వీడియోలో డీటెయిల్స్ నేను మిస్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా బిల్డర్స్నే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు, మీకు బాల్కనీ స్పేస్ అనేది కవర్ చేస్తాను. ఇది బాల్కనీ స్పేస్ అండి, ఫ్రంట్ ఎలివేషన్లో కవర్ అవుతుంది.
మనకి సిసిటీవీ సర్వేలెన్స్ సంబంధించిన కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేశారండి సెక్యూరిటీ పరంగా. ఇది కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి. రైట్ సైడ్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ వీడియోలో చూస్తుంది. అండ్ 75-80% ఏరియా అనేది న్యాచురల్ లైట్ వెంటిలేషన్ అనేది కవర్ అవుతుందండి. ప్రతి ఫ్లాట్ ఏరియా అనేది బిల్డింగ్లో మనకు వాస్తుపరంగా కూడా మీకు కన్స్ట్రక్షన్ అనేది కూడా మనకు చాలా బాగా చేశారు. ఫ్లోర్ ప్లాన్ అనేది, డ్రెస్సింగ్ యూనిట్, మనకి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. మన గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్ కూడా ఇదే వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతున్నాయండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, వాల్ మౌంటెడ్ వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. గీజర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు నియర్ బై స్కూల్స్ వైజ్గా చూసుకుంటేనేమో మీకు నవోదయ స్కూల్ అనేది మెయిన్ రోడ్కే ఉంది. మనకి మంతన్ స్కూల్ ఉంది, సాధన ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. ఎపిస్టోమ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మన నియర్ బై లొకేషన్లో ఉంది. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో ఉన్న ఫ్లాట్ అండి. మీకు థర్డ్ ఫ్లోర్లో ఉన్నది కవర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ప్రాపర్టీ పర్చేజ్ చేసుకున్న వాళ్ళు వుడ్ వర్క్ చేయించుకున్నారు. మీకు ఫర్నిష్కి అన్ఫర్నిష్కి డిఫరెన్స్ అనేది మనకు వన్స్ వుడ్ వర్క్ చేసుకున్న తర్వాత ఫ్లాట్ యొక్క లుక్ ఏ విధంగా ఉంటుందనేది డిఫరెన్స్ చూపించడానికి మీకు ఈ వీడియోలో రిఫరెన్స్గా చూపిస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేశాను. కిచెన్ ఏరియాని మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. కిచెన్ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు, మీకు ఇంతకుముందు ఆల్రెడీ కవర్ చేశాను. అండ్ మనకు డైనింగ్ స్పేస్ దగ్గర మనకు విండో ప్రొవైడ్ చేశారు. లివింగ్ ఏరియా కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూశారు. మన కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఇది గెస్ట్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి, వెస్టర్న్ ఆప్షన్. ఇది కూడా వాల్ మౌంటెడ్ ఇచ్చారు. వార్డ్రోబ్స్ ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ అనేది ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూసి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అన్ఫర్నిష్డ్ వెస్ట్ ఫేసింగ్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. డీటెయిల్స్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తానండి. కావాలంటే మనకి స్టాండలోన్ అపార్ట్మెంటు, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, 3 BHK, మనకు ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిందండి, ఓసీ రిసీవ్ అయింది. ఇప్పుడు మీకు వెస్ట్ ఫేసింగ్ అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ అనేది మీరు వీడియోలో కవర్ చేస్తున్నాను. అమ్యూనిటీస్ వైజ్గా కార్ పార్కింగ్, లిఫ్ట్, బోర్, పవర్ బ్యాకప్, వాచ్మెన్కి సంబంధించిన రూమ్, సీసీటీవీ కెమెరా సర్వైలెన్సు, ఈచ్ ఫ్లోర్కి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది ఇచ్చారు. పైన సోలార్, మన కాంపౌండ్ వాల్ అంతా సోలార్ ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఫ్లాట్ సైజ్ అయితే 1570 53 UDS ఇచ్చారు, 53 గజాలు అనేది. ఆల్మోస్ట్ మీకు అపార్ట్మెంట్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. మీకు ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మీకు ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ యూనిట్ ఏ విధంగా అయితే కవర్ చేశాను, మీకు ఫర్నిష్డ్ అన్ఫర్నిష్డ్ రెండు కవర్ చేశాను. ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ అయితే అన్ఫర్నిష్డ్ కానీ మీకు కవర్ చేశాను. వుడ్ వర్క్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి సేమ్ అంటే కూడా బిల్డర్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మన మంచి డిజైన్ తోటి వాళ్ళు ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తారండి బిల్డర్స్ కూడా. అండ్ మనకి డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఫాల్ సీలింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారండి. బిల్డర్సే వాళ్ళ మెయిన్ ప్రైస్ ఏదైతే బేస్ ప్రైస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో ప్రైజింగ్ అనేది, అందులో ఫాల్ సీలింగ్ కూడా ఇంక్లూడ్ చేసి మనకు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. నల్లగండ లొకేషన్లో మాత్రం మెయిన్ రోడ్కి 500 మీటర్స్ దూరంలో ఎవరైతే స్టాండలోన్ GST లేకుండా అపార్ట్మెంట్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి.